హాయ్ హలో, వెల్కమ్ టు మై గార్డెన్. నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో ఉన్న కొన్ని మొక్కలను మీకు పరిచయం చేస్తున్నాను. ఫస్ట్ వన్, దిస్ ఈజ్ మనీ ప్లాంట్. మీ అందరికీ తెలుసు, ఇది అందరూ లక్కీ ప్లాంట్ అని అనుకుంటారు. లక్కీ ప్లాంట్ అని దీన్ని చాలా ఎమోషనల్గా పెంచుతారు. దీన్ని లక్కీ అని ఒక కాన్సెప్ట్తో పెంచుతుంటారు. నెక్స్ట్ వన్, దీని పేరు తిప్పతీగ, దీన్ని గుడూచి అంటారు, అమృతవల్లి అని కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ మెడిసినల్ ప్లాంట్. దీని యొక్క లీవ్స్, స్టెమ్, రూటు అన్నీ, మొత్తం ఈ ప్లాంట్ యొక్క అన్ని భాగాలు మెడిసిన్స్గా పనిచేస్తాయి. తర్వాత దీన్ని కరోనా టైంలో కూడా దీన్ని యూజ్ చేశారు, కషాయాలు చేసుకొని తాగారు. బాడీ పెయిన్స్ కూడా ఇది పనిచేస్తుంది, ఆల్ ఫీవర్స్కి పనిచేస్తుంది, షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ అమృతవల్లి. అమృతవల్లి అంటే తిరిగి ప్రాణం పోసే మొక్క అని దీనికి అమృతవల్లి అని పిలుస్తున్నారు. సో దిస్ వన్ ఈజ్ ఎ మెడిసినల్ ప్లాంట్ అందరు. దీని పేరు లక్కీ బ్యాంబూ. దీన్ని హౌస్లలో ఉంచుకుంటే ఒక లక్కీ అనే ఒక నమ్మకం ఏర్పడింది. సో దిస్ ఈజ్ ఎ లక్కీ బ్యాంబూ అండ్ లక్కీ ప్లాంట్. అండ్ దీని పేరు ఆస్పరాగస్ అంటారు. ఇది గడ్డి జాతి మొక్క వలె ఉంటుంది, చూడడానికి చాలా అందంగా తొందరగా పెరుగుతుంది. ఇది దీనికి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు, దీన్ని పెంచడం చాలా సులభం. టైప్ ఆఫ్ క్రోటాన్, ఇది కూడా సెమీ ఇండోర్ ప్లాంట్. ఇది క్రోటాన్కి సంబంధించిన మొక్క. ఇది షో ప్లాంట్. ఇది నేరేడు, మీ అందరికీ తెలుసు నేరేడు యొక్క ఉపయోగాలు. ఇది షుగర్ పేషెంట్లకు ఆకులు ప్లస్ వీటి యొక్క కాయలు, నేరేడు పండ్లు షుగర్ వ్యాధిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ ఆల్సో ఏ మెడిసినల్ ప్లాంట్. ఈ మొక్క పేరు సాంగ్ ఆఫ్ ఇండియా. ఇది ఎయిర్ ప్యూరిఫయర్. ఇది నైట్ టైము, ఇది ఇండోర్ ప్లాంట్, నైట్ టైం మంచి ఎయిర్ని మనకు అందజేస్తుంది. సో దిస్ ఈజ్ ఎయిర్ ప్యూరిఫయర్. ఓకే అందరు. ఇక్కడ ఒక తులసి మొక్క ఉంది. హిందువులు దీన్ని పవిత్రంగా పూజిస్తారు. ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్. దీని వలన జలుబు, దగ్గు ఇవన్నిటిని మనము తగ్గించుకోవచ్చు. ఇది బ్రహ్మకమలం. ఇది సులభం. దీనిని చాలామైన మొక్కగా భావిస్తూ ఉంటారు. దీని పేరు బ్రహ్మకమలం. దీన్ని సులభంగా పెంచవచ్చు. దీన్ని హిందువులు అతి పవిత్రమైన మొక్కగా భావిస్తారు. దీనికి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ వస్తాయి, కాబట్టి వీటి యొక్క సువాసన కూడా చాలా